అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఒక మంచి ఆలోచనతోని కొన్ని ఆశయాల కోసం ఒక లక్ష్య సాధన కోసం అన్ని విధాలా కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి ఉద్యమకారుడు శ్రీ విఠల్ గారు వారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వేదిక పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి వారికి స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు నిజమైన ఉద్యమకారులకు అందరికీ వేదిక ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ అయిందనే విషయం కాబోతుంది అయిందనే విషయం స్పష్టమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజమైన ఉద్యమకారులను తెరమరుగు చేస్తూ కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోకుండా ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరున్నారో వారిని చేరదీస్తూ మంత్రులుగా చేస్తూ ఎమ్మెల్యేలుగా చేస్తూ వాళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుండో ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని అనేక సందర్భాల్లో స్పష్టంగా కావడం జరిగింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులకు నిజమైన వేదిక భారతీయ జనతా పార్టీగా భావిస్తున్న తరుణంలో మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేంద్ర గారు భారీ మెజార్టీతో గెలవడము, స్వామి ఓడ్ గారు గాని అదేవిధంగా చంద్రశేఖర్ గారు గాని చాలా మంది నాయకులున్నారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు. వాళ్ళందరూ కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ అమరవీరుల యొక్క బలిదానం చేసినటువంటి అమరవీరుల యొక్క ఆశయ లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి అనేక మంది వస్తున్నారు. అందరికీ స్వాగతం. తప్పకుండా రేపు కూడా తీన్మార్ మల్లన్న గారు భారతీయ జనతా పార్టీ ఏరుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వాగతం. మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, నిజమైన ఉద్యమకారులు ఎవరైనా కూడా రండి భారతీయ జనతా పార్టీలకు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఈ మహోద్యమంలో ఈ ధర్మకార్యంలో భాగస్వామ్యం కలిసిందిగా అందరికీ పిలుపునిస్తూ ఈ రోజు ఒక మంచి దినం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం, అదేవిధంగా డిసెంబర్ 6 వాళ్ళ అయోధ్యలో ఏం జరిగింది తెలుసు, దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం ఆ రోజే పునాది పడ్డ రోజు, దాన్ని అదే విధంగా భావిస్తున్నాం. ఈ పుణ్యమైన రోజున ఇలా విఠల్ గారు వారితో పాటు చేరడం సహచరులందరూ కూడా స్వాగతం పడుతూ ముగిస్తున్నాడు. భారత్ మాతా కీ జై. ధన్యవాద్ సంజయ్ పండేజీ. మేరా ఆగ్రహ హై తరుణ్ చూక్ జీ సే కి వే భీ ఇస్ అవసర్ పర్ శబ్దో కే మాధ్యమ్ సే శ్రీ విఠల్ జీ కా స్వాగత్ కరే. भारतीय जनता पार्टी के बहुत वरिष्ठ नेता श्री मुख्तार अब्बास नकवी जी, मंत्री भारत सरकार अरविंद जी, अपने प्रदेश के अध्यक्ष संजय बंडी जी, अनिल बलूनी जी, और आज हम सबके बीच में विठल जी जो तेलंगाना की संघर्ष है, जिस संघर्ष के अंदर बहुत लोगों ने अपना बलिदान दिया, कई विद्यार्थियों ने अपना जीवन न्योछावर किया, लोग अपना कैरियर अपनी नौकरी अपना जीवन अपना परिवार छोड़कर उस संघर्ष में लगे, और उस संघर्ष का परिणाम निकला कि तेलंगाना बना. लेकिन दुर्भाग्य से जिन लोगों ने संघर्ष किया, जिनका सपना था बंगारू तेलंगाना बनाने का, उन सब लोगों को केसीआर साहिब ने बाहर कर दिया. और अपना कुटुंब जो उस समय विदेश के अंदर बड़ी बड़ी नौकरियां और बड़े बड़े ऐशोआराम की जिंदगी जी रहे थे, एक तरफ वो लोग जो सत्याग्रह कर रहे थे 40-40 दिन 42-42 दिन बंद था, लोग अपने बच्चे आगे रखकर वो संघर्ष के अंदर विद्यार्थी अपना जीवन निछावर कर रहे थे, और इनके बच्चे और इनका परिवार तब विदेश के अंदर ऐशोआराम कर रहा था. आज सत्ता उनके हाथ में है, आज बंगारू तेलंगाना बनाने की बजाय परिवार का लूट का केंद्र वहां बना रखा है. इसलिए उस आंदोलन से जुड़े हुए लोग श्रृंखलाबद्ध लगभग 200 दिन की यात्रा हमारे प्रदेश अध्यक्ष संजय बंडी जी निकाल रहे हैं, उसमें भी हर गांव में केसीआर के साथ जिन लोगों ने संघर्ष किया था वो भाजपा में ज्वाइन कर रहे हैं. और आज एक बड़ा चेहरा, वहां के कर्मचारियों ने सबसे बड़ा संघर्ष किया था, 42 दिन का सरकारी कामकाज ठप हुआ था, उसके
सबसे बड़ा चेहरा विट्ठल जी आज हमारे साथ यहाँ शामिल हुए हैं, जो उस आंदोलन के को चेयरमैन भी रहे हैं और वहां के कर्मचारियों के सबसे बड़ा नेता हैं, और उनके यहाँ शामिल होने से भारतीय जनता पार्टी और मजबूत होगी। हम उनका स्वागत करते हैं और आज उनका शामिल होना ये बता रहा है कि तेलंगाना के संघर्ष की अग्नि को जिन्होंने ज्वलित किया था, जिन्होंने अपना सब कुछ निचावर किया था, वो वोटर, वो सपोर्टर और वो नेता आज भारतीय जनता पार्टी में है। मैं इनका यहां आने पर स्वागत करता हूं और ये श्रृंखला रुकने वाली नहीं, हर गांव में हमारी यात्रा लेकर पार्टी के सभी नेता, अध्यक्ष संजय बंडी जी के नेतृत्व में सभी विधायक, सभी सांसद, सभी जिलाध्यक्ष जाएंगे और हर गांव में जो विट्ठल जी का क्रम आज नकवी जी यहां चालू करके जा रहे हैं, ये क्रम अब निरंतर चलता रहेगा और तेलंगाना में भारतीय जनता पार्टी के हर गांव में हम जो इस आंदोलन के साथ जुड़े हुए क्रांतिकारी हैं उनको भाजपा में शामिल करेंगे। मैं विट्ठल जी का स्वागत करता हूं।